హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టేస్టీగా ఉండేటువంటి మిల్క్ బర్ఫీని పాలు అలాగే మిల్క్ పౌడర్ లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ మిల్క్ బర్ఫీని కేవలం 15-20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని మనము ఎప్పుడంటే అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పండగలకైనా సరే దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఈ స్వీట్ బర్ఫీని తయారు చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా సరే తీసుకోవచ్చు. అలాగే 1 కప్పు మైదాని యాడ్ చేసుకోండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండినైనా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా మొత్తం ఈ నేతిలోకి బాగా కలిసిపోయే విధంగా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ మైదా అనేది రంగు మారకుండా నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేతిలోకి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని పక్కకు తీసుకొని మరొక ప్యాన్లోకి 1/4 కప్పు పంచదార అలాగే 1/2 కప్పు నీళ్ళను పోసుకొని ఒక తీగ పాకం వచ్చే వరకు బాగా మరగనివ్వాలి. ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేటువంటి మైదా మిశ్రమంలోకి ఈ పంచదార పాకాన్ని వేసుకోవాలి. స్టవ్ని మనం ఆన్ చేయకూడదు. ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ మైదా అనేది పాకం మొత్తం బాగా పీల్చేసుకుంటుంది. 1 నిమిషం పాటు దీన్ని బాగా కలుపుకోవడం వలన ఇది కాస్త ముద్దగా తయారవుతుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత పంచదార పాకం అనేది మైదా బాగా పీల్చేసుకుంటుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం నెయ్యి రాసుకునేటువంటి ఏదైనా ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. స్పాచులతో సమానంగా చేసుకున్న తర్వాత దీనిపైన కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం పిస్తాని పైన వేసుకుని ఒకసారి నెమ్మదిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు 10 నిమిషాల్లో ఇది బాగా చల్లారిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత మీకు నచ్చినటువంటి షేప్లో పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయటే పెట్టుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం 1 వీక్ దాకా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు. దీని షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకునేటువంటి ఈ స్వీట్ బర్ఫీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.